మీరు చూస్తున్నారు వర్మ తెలుగు టెక్ ఇన్ఫో ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం మన ఫైనల్ గా జియో ఫోన్ లో వాట్సాప్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో వాట్సాప్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎంతవరకు చూడండి. జియో ఫోన్లకు వాట్సాప్ని అయితే తీసుకొచ్చారు ఫైనల్గా. సో దీన్ని మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో జియో మొబైల్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేశాను. సో చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు ఫస్ట్ జియో స్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ జియో స్టోర్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది జియో స్టోర్. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అక్కడ సోషల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మనకి వాట్సాప్ కనిపిస్తుంది. సో దాని మీద ఒక క్లిక్ చేయగానే మనకి వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ కొట్టండి. సో ఇప్పుడు వాట్సాప్ని ఓపెన్ చేద్దాం మనం. సో వాట్సాప్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సో మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా వాడతాం సేమ్ అలాగే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అగ్రీ చేద్దాం. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇందులో ఉన్న మొబైల్ నెంబర్ నేను సో మొబైల్ నెంబర్ని అయితే టైప్ చేయాలి. సో చూడొచ్చు సేమ్ మనకి ఎలా వస్తుందో మెసేజ్, ఆండ్రాయిడ్ మొబైల్ సేమ్ అలాగే వచ్చింది మెసేజ్. సో మనం ఓకే క్లిక్ చేద్దాం. సో రిక్వెస్టింగ్ అండ్ ఎస్ఎంఎస్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి కోడ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీకు ఇక్కడ వెరిఫై కూడా అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. సో ఏదో ఒక నేమ్ పెట్టుదాం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి, ఏదో నేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేయను, ఓకే డన్ కూడా వేస్తాను. సో అయిపోయింది. సో మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు. సో సేమ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకు మెయిన్ వాట్సాప్ ఎలా ఉంటుంది అలా అయితే లేదు, కొన్ని ఆప్షన్స్ తగ్గించారని చెప్పొచ్చు. సో మనకి ఏమైనా ప్రొఫైల్ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నేమ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. సో మనం ఇప్పటిదాకా ఏం చాటింగ్ ఏం చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ నో చార్జ్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, వాట్సాప్ ఇన్స్టాల్ చేయడం అయితే చాలా ఈజీ. సో చూడొచ్చు, సో చాలా ఈజీ. కాకపోతే మనకి మొబైల్ మెసేజ్లు అయితే మనం ఈజీగా అయితే చేయలేం, ఎందుకంటే ఇది కీబోర్డ్ చాలా టఫ్గా ఉంటుంది. సో ఈ కీబోర్డ్తో టైప్ చేయలేం, సరిగ్గా చేయలేం. అదే మనం జియో ఫోన్ 2 చూసుకుంటే మనకి పెద్ద కీబోర్డ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మెసేజ్ అనేది టైప్ చేయొచ్చు. సో దీంట్లో అయితే చాలా కష్టం అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మనం వాట్సాప్ని ఇన్స్టాల్ చేసి మన నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో వెరిఫికేషన్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతే వాట్సాప్ని ఇన్స్టాల్ చేయడం. అయితే మనకి వాట్సాప్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ అకౌంట్ హెల్ప్ అని ఉంది. సో మేము ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇది కొన్ని ఇక్కడ మనకి గ్యాలరీ నుంచి ఫొటోస్ చేంజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ మార్చుకోవచ్చు. సో ఇలా మార్చుకోవచ్చు ప్రొఫైల్ పిక్స్ అయితే. ఇక్కడ ఇక్కడ నుంచి రిమూవ్ కూడా చేయొచ్చు. ఫోటో ఏమైనా ఉంటే మనకి ఫోటో నచ్చకపోతే కనుక వాట్సాప్ ప్రొఫైల్ మీద నుంచి ఫోటో రిమూవ్ చేయొచ్చు అండ్ ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్, ఇక్కడ మంచి ఎడిట్ అండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడ మన నేమ్ ఏమైనా మార్చుకోవాలి, ఎక్కడి నుంచి మార్చుకోవాల్సి ఉంటుంది. సో మనం అకౌంట్ని ఓపెన్ చేద్దాం. సో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మన లాస్ట్ సీన్ చూడాలని ఎవరైనా తీసేయాలనుకుంటే ఇక్కడ నుంచి లాస్ట్ సీన్ అయితే తీసేయచ్చు. సో లాస్ట్ సీన్ ఎవ్రీ వన్ మై కాంటాక్ట్స్ నో బడీ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. లాస్ట్ సీన్ ఎవరైనా చూడకూడదు అనుకుంటే ఇక్కడ మనం నో బడీ పెట్టుకోవచ్చు. సో అందరూ చూడాలంటే ఎవరి వన్లో పెట్టుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో కూడా కొంతమంది చూడకుండా అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎవరైనా మనం బ్లాక్ చేస్తే కనుక ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవే ఫ్రెండ్స్ మెయిన్ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే లేదు. సో వీడియో కాల్ చేసుకుంటాక అయితే ఈ జియో ఫోన్లో వీడియో కాల్ అయితే చేయలేం, జస్ట్ మెసేజ్లు పెట్టుకుంటాకే. అలాగే వాయిస్ రికార్డ్ చేసి అయితే పంపుకోవచ్చు, కానీ మనకి వాయిస్ మెసేజ్ పంపుకోవచ్చు, కానీ వీడియో కాల్ చేసే ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు దీంట్లో. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వాట్సాప్ అనేది రాలేదు. సో మనం జస్ట్ మెసేజ్లు అయితే పెట్టుకోవచ్చు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో మెసేజెస్ అండ్ ఫొటోస్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో ఈ వీడియోలో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకున్నాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ గురించి తెలిసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ మీ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.